నమస్తే, నేను ప్రియాంక, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. రాహుల్ గాంధీ అమెరికా పర్యటన దేశ వ్యతిరేక ప్రచారంగా ఉందని, దేశాన్ని దేశ సంస్కృతి విషయంలో విషం చిమ్ముతూ దేశ అంతర్గత విషయాల పట్ల అవగాహన లేని వ్యక్తి రిజర్వేషన్ మార్పు విషయం ఆలోచిస్తున్నానని చెప్పడం యావత్ దళిత జాతికి నష్టం జరిగే విధంగా ఉందని పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసింహరాజు ఈ సందర్భంగా ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడైనటువంటి పరిపక్వత లేనటువంటి నాయకుడు రాహుల్ గాంధీ ఇవాళ మన దేశానికి ప్రతిపక్ష నేతగా ఉండడం మన దురదృష్టం. ఎందుకంటే ఆయన విదేశాలలో మాట్లాడే మాటలు వేరుంటాయి, ఈ దేశంలో మాట్లాడే మాటలు వేరుంటాయి. ఇవాళ విదేశాలకు వెళ్ళి ఈ దేశం గురించి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గురించి వ్యతిరేకంగా మాట్లాడడంతో పాటు ఇవాళ రిజర్వేషన్ కూడా ఎత్తివేయాలని మీ కాంగ్రెస్ పార్టీ మేము ఆలోచిస్తున్నామని చెప్పడం అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ నీతి ఏందో మనం అర్థం చేసుకోవాలా. ఇవాళ నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అయితే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి దుష్ప్రచారం చేసినటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ నువ్వెందుకు రిజర్వేషన్ ఎందుకు ఎత్తేస్తున్నావు అని చెప్పి ఇవాళ ప్రజలందరికీ నువ్వు సమాధానం చెప్పాలా. కాబట్టి కాంగ్రెస్ పార్టీని కావచ్చు, ఈ రాహుల్ గాంధీని కావచ్చు, ఈ దేశ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ రాహుల్ గాంధీకి ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే రకంగా రిజర్వేషన్లు మీ అయ్య సొత్తు కాదు, మీ నువ్వు మార్చడానికి మీకు హక్కు లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన మేరకు ఇవాళ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉన్నన్ని రోజులు రాజ్యాంగానికి ఎటువంటి అవమానం కానీ మార్చడం కానీ జరగకుండా చూసే బాధ్యత మా యొక్క భారతీయ జనతా పార్టీ చూస్తుంది. కాబట్టి కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్రలను ప్రజలందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.